బీఆర్ఎస్ కాంగ్రెస్ ఇద్దరు కూడబడుకొని ఇవాళ సింగరేణిని భారతీయ జనతా పార్టీ ప్రైవేటీకరణ ఇస్తుంది, ప్రైవేట్ పరం చేస్తుందని చెప్పి ఒక తప్పుడు వాతావరణాన్ని తయారు చేసే ప్రయత్నం చేస్తున్నారు. కార్మికుల లోపల ప్రజల లోపల ఒక అయోమయం సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. రామగుండము పర్యటన సందర్భంగా నరేంద్ర మోడీ గారు పూర్తి స్పష్టం చేశారు. ఒక ప్రధానమంత్రి హోదాలో నరేంద్ర మోడీ గారు రామగుండంకు వచ్చి సింగరేణిని ప్రైవేట్ పరం చేయడము కేంద్ర ప్రభుత్వం ద్వారా సాధ్యం కాదు, రెండు ప్రభుత్వాలు కలిసినే సహకరించుకుంటే అనుకుంటేనే ఇది సాధ్యమవుతుంది. రాష్ట్ర ప్రభుత్వానికి 51% వాటా ఉంది, కేంద్ర ప్రభుత్వానికి 49% వాటా ఉంది. అధిక వాటా రాష్ట్ర ప్రభుత్వం ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా ప్రైవేటీకరణ చేస్తుంది? కానీ కావాలనే తప్పుడు ప్రచారం. ఇలా కాంగ్రెస్ పార్టీ గతంలో బీఆర్ఎస్ పార్టీ సింగరేణి విషయంలో చేస్తున్న అక్రమాలు ఎప్పుడు స్పందించలే, ఏ రోజు కాంగ్రెస్ పార్టీ అప్పుడు మాట్లాడలే. ఆ రోజు అడ్డుకున్నది బీఆర్ఎస్ పార్టీని వ్యతిరేకించింది భారతీయ జనతా పార్టీ. నరేంద్ర మోడీ గారి స్థాయి లాంటి వ్యక్తి చూడు ఇలా కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ కుటుంబం చేస్తున్నటువంటి సింగరేణిలో జరిగిన అక్రమాల విషయంలో మాట్లాడడం జరిగింది. ఇవాళ ఓపెన్ గా తీసేస్తాం, 90,000 ఉద్యోగాలు సృష్టిస్తాం అని చెప్పినప్పుడు అప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి అప్పుడు కేసీఆర్ గారు ఇలా దాదాపు 30,000 మంది కార్మికులు తొలగించారు. కాంట్రాక్ట్ అనే పదం ఉండాలనేది అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి పూర్తిగా కాంట్రాక్ట్ మ్యాన్ చేశారు, అవుట్ సోర్సింగ్ మొదలుపెట్టి చేస్తున్నారు. ఇవాళ 2000 గతంలో చట్టం చేసినప్పుడు కూడా ఈ గనులను ఎవరైతే బ్లాక్ లిస్ట్ లో ఉన్నాయో గనులను వాటిని రాష్ట్ర ప్రభుత్వం కోరితే తిరిగి అప్పగించే విధంగా ఆ చట్టంలో రూపొందించిన చట్టం ఉంది. అలా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ చెప్పాలి, తాడిచర్లను ఏపీ జనకోగిస్తే మరి బీఆర్ఎస్ పార్టీ అప్పుడు తీసుకున్నాయి కదా, ప్రైవేట్ వ్యక్తులకు అప్పయిపోయింది కదా, ప్రైవేట్ వ్యక్తులకు అప్పయిపోయింది కదా, పూర్తిగా సింగరేణి ప్రైవేట్ వ్యక్తులకు అప్పయిపోయిందే కేసీఆర్. ఆయన కుటుంబ లాభం పొందాలి, కాంట్రాక్టర్ లాభం పొందాలి, కమిషన్ తుప్పాలి. వాళ్ళ గతంలో ఈ 6 జిల్లాలు సింగరేణి కుటుంబాలతో కార్మికుల కుటుంబాలతో కలగలనాటి వల్ల ఇలా కేసీఆర్ అనే మూర్ఖుని వల్ల ఆయన మూర్ఖత్వపు ఆలోచన వల్ల స్వలాభం కోసం ఇలా సింగరేణి ఏటీఎం గా మార్చుకుని ఎప్పుడు పైసలు అవసరం ఉంటే ఎప్పుడు ఎన్నికల ఖర్చు కానీ పార్టీల ఖర్చులు కానీ దేని కొడితే దానికి ఇవాళ సింగరేణిని ఉపయోగించుకున్నారు, ఏటీఎం ఉపయోగించుకున్నారు. కాబట్టి ఈ 6 జిల్లాలు ఇవాళ కళావిహీనంగా మారాయి. వాళ్ళ కుటుంబాలు అరిగోసపడుతున్నాయి. కానీ ఇటువంటి పరిస్థితుల్లో ఇలా కాంగ్రెస్ పార్టీకి ఏమైనా చిత్తశుద్ధి ఉంటే, మీకు నియతి నిజాయితీ ఉంటే, సింగరేణి మీద ప్రేమ శ్రద్ధ ఉంటే, సింగరేణి కార్మికుల మీద మంచి ఆలోచన మీకుంటే, గతంలో కేసీఆర్ ప్రభుత్వం చేసినటువంటి అవినీతి మీద మీరు సిబిఐ విచారణ కోరండి. నేను ఒక డిబేట్ లో చూసినాం నిన్న, ఎస్ కుమార్ గారు డిబేట్ లో పాల్గొన్నప్పుడు నాయకుడిని చూడలేగా నేను, మేము సిబిఐ విచారణ కోరుతాం అన్నారు. మీరు గతంలో జరిగినటువంటి అక్రమాల మీద సిబిఐ విచారణ కోరే దమ్ము మీకు ఉందా? నిన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు సిబిఐ విచారణకు మేము సిద్ధము, కోరుతాము, లెటర్ రాస్తామని చెప్పన్నారు. దానికి మీరు కట్టుబడి ఉన్నారా? భారతీయ జనతా పార్టీ పక్క విచారణ చేస్తాం. కాబట్టి గతంలో కేసీఆర్ కుటుంబం ఏ విధంగా దీని లాలూచిపడి సింగరేణిని నష్టాలకు గురి చేసి స్వలాభం కోసం ఏ విధంగా పుట్టుబడి పైసలు చంపిందో కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ శిక్షణ పొందింది. ఇలా ఏ స్కామ్ చూడండి, అంత బీఆర్ఎస్ పార్టీ సిట్ వేసింది అనేక అంశాల మీద, నయం కేసు గాని, మియాపూర్ భూముల కేసు గాని, డ్రగ్స్ కేసు గాని, పేపర్ లీకేజ్ కేసు గాని, ఇట్లా అనేక కేసులను సిట్ చేశారు. అవి అంటే పోయినాయి. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అదే, కాంగ్రెస్ పార్టీ అదే, ఫోన్ ట్యాపింగ్ అన్నారు, అడ్రస్ లో కూడా పోయింది, కాళేశ్వరం అటే వీకింది, ఇప్పుడు సింగరేణి. మన దానిలో కేసీఆర్ ఏ విధంగా లాభం పొందిండో ఆ విధంగా లాభం పొందాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తుంది తప్ప ఇలా వేరే ఆలోచన ఉండట్లేదు.
కానీ భారతీయ జనతా పార్టీని బదనాం చేసే ప్రయత్నిస్తే కార్మికులు నమ్మశక్తులు లేరు. మేము స్పష్టం చేస్తున్నాం, సింగరేణిని ప్రైవేటీకరణ చేయడం కేంద్ర ప్రభుత్వంతో సాధ్యం కాదు. దాన్ని ఆలోచించాలని కోరుతామండి.